సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం సిఐటియు ప్రధాన కార్యదర్శి హరిగోపాల్ స్వామి జనవరి 8వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సంఘాలు మరియు కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జనవరి 8వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సంఘాలు మరియు కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నిత్యావసర ధరలు తగ్గే విధంగా మరియు ఉపాధి హామీ పథకం బడ్జెట్ పెంచేలా, రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆయన కోరారు. కనీస వేతనాలను నిర్ణయించాలి. రైతుల పంటలకు మద్దతు ధర కల్పించాలి. రైతుల పంటలకు మద్దతు ధర కల్పించాలి. 8వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, మొత్తం ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా జాతీయ సమ్మెలో పాల్గొంటుండబోతా ఉన్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కార్మికుల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రజలను చీల్చే విధంగా అనేక రూపాలలో సెంటిమెంట్ను రెచ్చగొట్టి ఇవాళ పబ్బం కట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో అనేక సమస్యలను వాటి పరిష్కరించకుండా కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే కార్మిక చట్టాలను సవరణ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నా కానీ మరి పట్టించుకోవడం లేదు. అట్లాగే రైతులు తమ మద్దతు ధరను మరి పెట్టుబడికి అనుగుణంగా పెంచాలి, పెట్టుబడిలో 50% అదనంగా ఇవ్వాలని చెప్పి మరి కమిషన్ సిఫారసు చేసినా కానీ, స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినా కానీ దాన్ని పట్టించుకోకుండా ఇవాళ పెడచెవులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇవాళ అనేక ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటోళ్లకు, పెద్ద పెద్ద గుత్తదారులకు అమ్ముకోవడానికి, పెట్టుబడిదారుల చేతిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఇవాళ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి స్థాపించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఒక్కొక్కటి అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ దేశంలో పేరుగాంచినటువంటి రక్షణ రంగంలో కూడా ప్రైవేటు వ్యక్తులకు చేతిలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే రైల్వేని కూడా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి రైల్వేను కూడా ప్రైవేటులకు అప్పచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే రాష్ట్రంలో కనీస వేతనాలు నిర్ణయించకుండా ఇప్పటికీ అన్ని కనీస వేతనాల జీవోల కాలపరిమితి అయిపోయినా కానీ ఇప్పటికి కొత్త జీవో ఈ రాష్ట్ర ప్రభుత్వము తీసుకురావడం లేదు. వీటన్నిటికీ నిరసనగా జనవరి 8వ తారీఖు నాడు ప్రజలు మొత్తము గ్రామీణ బంధును పాటించాలని చెప్పి కూడా సిఐటిగా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే మొత్తము కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని సిఐటిగా పిలుపునిస్తా ఉన్నాం.